నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర రావు పూజారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, రకరకాల ఇష్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం. లీగల్ హెల్ప్ చాలామంది అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో. ఇందులో భాగంగా వచ్చినటువంటి ఒక కామెంట్ ఏంటంటే, ఎప్పుడు చూస్తూ ఉంటాం కోడలే అత్తగారి మీద, అత్తింటి వారిపైన కేసు పెడుతూ ఉంటారు. కొంతమంది కోడళ్ళు అత్తలని వేధించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో అత్తలకి లీగల్గా ఏమైనా రైట్స్ ఉన్నాయా ఇలా కేసు పెట్టే విషయంలో, కోడలు వేధిస్తుంటే అప్రోచ్ అయ్యే విషయంలో, అంటే పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టు కావచ్చు? ఇప్పుడు జనరల్గా ఎప్పుడైనా ఏమవుతుంది అంటే, మన సమాజంలో కోడలే ఎక్కువగా, అంటే ఎప్పుడైనా ఒక కోడలు అత్తగారింట్లో ఇబ్బంది పడ్డప్పుడు, ఫైనాన్షియల్ కానీ లేకపోతే మానసికంగా కానీ శారీరకంగా కానీ, అత్తగారి తరపు నుంచి అంటే భర్త నుంచి కానీ అత్తగారి తరపు నుంచి కానీ ఇబ్బంది పడ్డప్పుడు, ఈ కోడలు ఏం చేస్తుంటుంది, అత్తగారికి కానీ లేకపోతే హస్బెండ్కి కానీ, హస్బెండ్ ఫ్యామిలీ మీద కానీ ఎగెన్స్ట్ కేసులు వేసే ప్రయోజనం ఉంది. సో చాలామంది అదే అనుకుంటుంటారు, అంటే కోడలు మాత్రమే కేసులు వేయగలుగుతుంది, అత్త వేయలేదు అనేది చాలామంది అనుకుంటుంటారు జనరల్గా. ఇక్కడ మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి పెట్టారు మనకు. దాని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద చాలా స్పష్టంగా దాన్ని నిర్వచించారు ఏంటంటే, ఎనీ అగ్రీడ్ ఉమెన్, అంటే ఏ అమ్మాయి అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలేషన్షిప్, ఓకే, ఆమె ఆ డొమెస్టిక్ వైలెన్స్ కింద కోర్టుకి వెళ్ళి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే అధికారం ఆ అగ్రీడ్ ఉమెన్కు ఉంటుంది. ఓకే, సో మీరు పర్టికులర్గా ఏమడిగారంటే, అత్తగారు కోడలు మీద కేసు పెట్టచ్చా ఎప్పుడు అంటే, ఒకవేళ కోడలు గారుగా అత్తగారిని సతాయిస్తుంటే, ఇబ్బంది పెడుతుంటే అనేది మన మీరు అడిగిన క్వశ్చన్. అది దానికి ఖచ్చితంగా అత్తగారు కోడల మీద కేసులు పెట్టే ప్రొవిజన్స్ చట్టంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కింద కనుక మనం అత్తగారు వెళ్ళి కోడల మీద మీరు కేసు పెట్టచ్చు, కోడలు కనుక సతాయించిన, కోడలు కనుక ఇబ్బంది పెట్టినా, కోడలు కనుక ఇంట్లో నుంచి ఎల్లగొట్టినా, ఓకే, కోడల వల్ల ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా కూడా అత్తగారు డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టే అధికారం ఉంది, అవకాశం ఉంది. అదే ఇప్పుడు ఒక మనం కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో మనం కోడల వల్ల కలిగే ఇబ్బంది, మనకు కావాల్సిన రిలీఫ్ మనం అడగగలుగుతాం. అట్లా జనరల్గా మీకు అందరికి అర్థమయ్యే భాషలు ఏంటంటే, ఒక ఉమ్మడి కుటుంబం ఉంది, ఒక రెండు మూడు ఫ్లోర్లు ఇల్లు ఉంది అనుకుందాం, అందులో అత్తగారు ఒక ఫ్లోర్లో ఉంటారు, జనరల్గా కొడుకు ఒక ఫ్లోర్లో ఉంటారు జనరల్గా చెప్తారు. కోడలు ఏం చేస్తున్నది, ఎవ్రీ టైం కింది పోర్షన్ ఉన్నా కూడా పైకి వెళ్ళిపోయి అత్తగారిని బాగా సతాయించడం స్టార్ట్ చేస్తున్నది, ఈ పద్ధతి ఆ పద్ధతి అని, లేదా అట్లుంది మీ అబ్బాయి ఇట్లా చేసిండు అని చెప్పేసి. సో అటువంటి సందర్భాల్లో మనం ఏం చేసినామంటే, ఆమెని రిస్ట్రెయింట్ ఆర్డర్ తెచ్చినాం మనం. అంటే రిస్ట్రెయింట్ అంటే ఆమె ఫస్ట్ ఫ్లోర్కి రాకుండా, మేము ఆమె గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలి, అత్తగారి దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టకుండా రిస్ట్రెయింట్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు మనం, ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, కాంటాక్ట్ చేయకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. కొంతమంది ఎందుకంటే అత్తగారికి కొన్ని సందర్భాలలో కొడుకు దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, ఏర్పడినప్పుడు వాళ్ళు కోడలు కనుక ఎల్లగొడితే, రెస్టారెంట్ కోడలు కనుక ఎల్లగొడితే రెసిడెన్స్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, ఇంట్లో ఉండే హక్కు తెచ్చుకోవచ్చు. సో ఫైనల్గా మనం చెప్పేది ఏంటి అంటే, ఏ కోడల వల్ల కనుక అత్తగారు కనుక ఇబ్బంది పడితే, లేదా ఆ ఇతర కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా లేడీస్ కనుక ఇబ్బంది పడితే, వాళ్ళ మీద ఏ అమ్మాయి అయినా సరే కేసు వేసుకునే అవకాశం ఉంటుంది, కోర్టుకి వెళ్ళి రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. అట్లానే డిఫమేషన్ కేసు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలలో కోడలు అత్తగారి మీద చాడీలు చెప్పడం, లేకపోతే ఒక బ్యాడ్ ప్రొపగండా చేయటము, తర్వాత ఇబ్బంది పెట్టడం, ఇతరులకు చాడీలు చెప్పడం, ఇట్లా చాలా సందర్భాలు కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే, మనం డిఫమేషన్ సూట్ వేసుకోవచ్చు డెఫినెట్లీ, ఓకే, ఎందుకంటే ఆ బ్యాడ్ ప్రొపగండా చేయకుండా. రీసెంట్గా ఒక కేసు వేసినాం మేము దానిపైన, ఏంది అంటే అత్తగారికి ఏదో ఇల్లీగల్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి కోడలు బాగా బ్యాడ్ ప్రొపగండా చేస్తుంటే, దానిపైన మనం డిఫమేషన్ సూట్ వేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అత్తగారికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా డిఫమేషన్ కేసు అనేది జనరల్గా మనం పోయి డిఫమేషన్, మళ్ళీ రెండు రకాలు ఉంటుంది, సివిల్ డిఫమేషన్ ఉంటుంది, క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది. క్రిమినల్ డిఫమేషన్లో కనుక మనం గెలిస్తే కోడల్ని జైలుకు పంపించే అధికారం ఉంటుంది, సివిల్ డిఫమేషన్లో కనుక గెలిస్తే మనం కాంపెన్సేషన్ తీసుకునే అధికారం కూడా ఉంటుంది. అది ఎంత అనేది అక్కడ కేసును బట్టి, దానికి ఉన్న గ్రావిటీని బట్టి, తర్వాత అది కోర్టు విల్ డిసైడ్. ఇప్పుడు అత్తగారిని వేధిస్తున్నారు అనేది కన్ఫర్మ్ అయింది అనుకోండి సార్, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో
సో అప్పుడు కోడలకి ఎలాంటి శిక్షలు ఉంటాయి అసలు? ఇప్పుడు మనకు డివిసిలేమో ఓన్లీ సివిల్ రైట్స్ ఉంటాయి, పేద ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కానీ, ప్రొటెక్షన్ కానీ, రెసిడెన్స్ ఆర్డర్ కానీ, కాంపెన్సేషన్ కానీ, మానసిక వేదన గురి చేసినందుకు మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లోనేమో ఇవన్నీ వస్తాయి. మళ్ళీ జనరల్ లాస్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు మళ్ళీ సివిల్కి వచ్చినప్పుడు డిఫమేషన్లో మీరు కాంపెన్సేషన్ అడిగే హక్కు ఉంటుంది, మళ్ళీ క్రిమినల్లో ఆమెను పనిష్మెంట్ చేసే హక్కు కూడా ఉంటుంది, అంటే జైలుకు పంపించే హక్కు కూడా ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆమె డిఫమేషన్ చేసింది అని క్రిమినల్లో కనుక మనం కేసు వేసుకుంటే ఐపీసీ సెక్షన్ 500 చెప్తుంది క్రిమినల్ డిఫమేషన్ గురించి, దాని కింద కనుక కేసు వేసుకుంటే ఆమెని జైలుకు పంపించే అధికారం కూడా అత్తగారికి ఉంటుంది. కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తాం కదా సార్, అంటే వారి కొడుకుతో ఉండకపోయినా కూడా, విడిగా ఉంటున్నా కూడా కొంతమంది కోడళ్ళు అత్తగారి పైన కేసులు వేస్తూ ఉంటారు, అంటే కాపురం చేయకపోయినా వేరే ఇళ్లలో ఉంటున్నా కూడా, ఇవి అసలు చెల్లుతాయండి? అలా తీసుకుంటారా అసలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు? అది ఇప్పుడు మనకు చట్టపరంగా ఆలోచిస్తే ఒక ఇంటి కింద నివసించారా నివసించలేదా అనేది చట్టం పట్టించుకోదు, హరాస్మెంట్ జరిగిందా జరగలేదా అనేదే పట్టించుకుంటుంది. ఒక ఇంటి కింద నివసించినంత మాత్రాన హరాస్మెంట్ చేయలేమనే గ్యారంటీ ఏం లేదు కదా. సో కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక రీజన్ చెప్తూ ఉంటారు, మేము అసలు అక్కడ ఉన్నదే లేదు అని చెప్పి. అదే అత్తగారు ఎప్పుడైనా కూడా లేరనే చెప్తుంటారు, కానీ కోర్టు పరిధికి వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరికి ఒక డొమెస్టిక్ రిలేషన్షిప్ ఉందా లేదా. అంటే డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే ఏంది అంటే ఒక ఇంటి కింద నివసించకున్నా కూడా వాళ్ళిద్దరు అత్త కూడా అవుతారా కదా అనేది ఒక ఒక పాయింట్ అవుతుంది. తర్వాత ఒక ఇంటి కింద నివసించుకున్నా కూడా వాళ్ళిద్దరు అత్తగారు కానీ లేకపోతే కోడలు కానీ ఎవరిని ఎవరు సతాయించారనేది కూడా ఒక పాయింట్ అవుతుంది. సో ఒక ఇంటి కింద నివసించినంత మాత్రాన లేకపోతే నివసించినంత మాత్రాన హరాస్మెంట్ జరగదని గ్యారంటీ ఏం లేదు. ద హరాస్మెంట్కి ఆర్ క్రుయాలిటీకి రూపం లేదు. ఇప్పుడు ఒక ఇంటి కింద నివసిస్తానులేము మనం, ఫోన్లు చేసి సతాయించలేమా? ఒక ఇంటి కింద నివసిస్తానులేము మనం, ఒక బ్యాడ్ ప్రొపగండా చేయలేమా? అట్లా ఒక ఇంటి కింద మనం నివసిస్తానులేము అనుకుందాం, మనం దాన్ని ఏమంటే ప్రొవోక్ చేయలేమా? ఇప్పుడు ఒక తల్లి కొడుకు ఫోన్ చేసి ఇట్లా చేయి అట్లా చేయి అని అట్లా చెప్పొచ్చు, లేకపోతే కోడలు భర్తకు చెప్పి కూడా మీ అమ్మని అట్లా చేయి ఇట్లా చేయి ఇది అట్లా అన్నట్టు. సో దట్ ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే హరాస్మెంట్కి సపరేట్ రూల్స్ అంటే ఏం లేవు. సో ఎక్కడైనా కూడా ఫస్ట్ చట్టాన్ని అర్థం చేసుకుంటే ఏంటంటే అత్తగారు కూడా ఆమెకు కోడల వల్ల కనుక ఏమైనా ఇబ్బంది కలిగితే కంపల్సరీ ఆమె కేసు పెట్టుకునే అధికారం చట్టాలలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని బట్టి శిక్షలు కూడా ఉంటాయి. ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.